ఇక డీటెయిల్స్ చూస్తే మత్స్యకారులకు న్యాయం చేయకుండా ఆయిల్ గ్యాస్ నిక్షేపాల కోసం సముద్ర గర్భంలో ప్రతిపాదించిన సిసిమిక్ సర్వేను జరగబోనివ్వమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఎంకరేజ్ పోర్ట్ ప్రాంతంలో ఓఎన్జీసీ పనులను అడ్డగించి మత్స్యకారులు నిరసన తెలియజేస్తున్న ప్రాంతాన్ని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యమాన్ని రాజకీయాలకు అతీతంగా చేద్దామని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని ఉద్యమాన్ని కొనసాగించాలన్నారు. శాంతియుతంగా సమస్య పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆయన మత్స్యకారులను కోరారు. ఆయిల్ తీయటం మాకు ఇష్టమే, కానీ ఏదైతే మీరు 500 స్క్వేర్ కిలోమీటర్లు మమ్మల్ని వేటాడొద్దని అంటున్నారో, దీనివల్ల మా బోట్లు వేట నష్టపోతున్నాం. ఆ నష్టపరిహారం ఇవ్వండి అనే మన ఉద్యమం ఈరోజు. ఒకటో దారి నుంచి బోట్లు తిరగడానికి వీల్లేదు. ఆ ప్రాంతాల్లో బోట్లు తిరగకుండా చూడండి అని ఫిషరీస్ డిపార్ట్మెంట్కి ఇస్తే దాని మీద ఓకే మేము తిరగం, మీరు మాకు నష్టపరిహారం ఇవ్వండి అని మనం అడుగుతున్నాం. ఇందులో రాజకీయ కోణం ఏదీ లేదు. ఏ పార్టీ జెండా ఇక్కడ కట్టం, ఏ అందరి పార్టీ వాళ్ళు వచ్చినా మనం ఆహ్వానిద్దాం. ఉద్యమంలో ఎవరు పాల్గొన్నా కూడా మాకు ఆనందమే, కానీ ఉద్యమాన్ని నీరుగాచే పని ఎవరు చేయొద్దని నేను కోరుకుంటున్నాను. నా వరకు అయితే నేను పట్టుదలగా ఉన్నాను. పూర్తి సహాయ సహకారాలు నా వ్యక్తిగతంగా, పార్టీ పరంగా కూడా కాదు.